బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ డిఎస్సి 2018కి సంబంధించి మరి పిఈటి కోర్టు కేసు అనేది ఈరోజు అనగా డిసెంబర్ 1వ తేదీన హీరింగ్కు వస్తుంది అని మనం ఇదివరకటి వీడియోలో తెలియజేశాం. దానికి సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మరి పిఈటి కోర్టు కేసు నంబర్ 11898 అన్నమాట, /2019 అనేది. మరి ఈ కోర్టు కేసు అనేది నెక్స్ట్ హీరింగ్ అనేది డిసెంబర్ 1, 2020 తేదీన. మరి జడ్జెస్ నేమ్స్ సి ప్రవీణ్ కుమార్, ఎం గంగారావు నేతృత్వంలో మరి ఈ కోర్టు కేసు అనేది విచారణ అనేది జరుగుతోంది. మరి డిసెంబర్ 1 అనగా ఈరోజు ఈ పిఈటిల కోర్టు కేసు అనేది మరి లిస్ట్ అయిందా లేదా అనే దాన్ని మనం చూడాలి అనుకుంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ hc.ap.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి కాజ్ లిస్ట్లో డైలీ లిస్ట్ అనేది మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తామో అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అగైన్ ఇక్కడ డైలీ లిస్ట్ అనేది మనం క్లిక్ చేయంగానే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇందులో మనకి జడ్జ్ నేమ్స్ తెలుసు కాబట్టి జడ్జ్ వైజ్ అని క్లిక్ చేస్తున్నాం. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. ఇందులో మనం జడ్జ్ నేమ్ ఇప్పుడే చూసాం కదా, జడ్జ్ పేరు ఏంటి అంటే సి ప్రవీణ్ కుమార్, ఎం గంగారావు అన్నమాట. మరి మనం ఈ జడ్జెస్ లిస్ట్లో సి ప్రవీణ్ కుమార్ అనే నేమ్ను మనం సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేయగానే మనకు ఈ విధంగా లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూడవచ్చు కోర్టు నంబర్ 3, ది హానరబుల్ శ్రీ జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, ది హానరబుల్ శ్రీ జస్టిస్ డి రమేష్ అంటూ ఇక్కడ నేమ్స్ రావడం జరిగింది. దాంతోపాటు టు బి హర్డ్ ఆన్ ట్యూస్డే ది 1st day of December 2020 అట్ 10:30 AM త్రూ వీడియో కాన్ఫరెన్స్. అంటే ఇప్పుడు జరిగే కేసెస్ అన్ని కూడా త్రూ వీడియో కాన్ఫరెన్స్, అంటే ఆన్లైన్లోనే విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇక పిఈటి కోర్టు కేసు నంబర్ని మనం టైప్ చేస్తే, సెర్చ్ చేస్తే పిఈటి కోర్టు కేసు నంబర్ మనందరికీ తెలిసిందే 11898 అనమాట. మనం టైప్ చేయంగానే ఇక్కడ చూపిస్తుంది 35 మరియు 36 సీరియల్ నంబర్స్లో. కాబట్టి డిసెంబర్ 1 అనగా ఈరోజు మరి పిఈటీలకు సంబంధించినటువంటి కోర్టు కేసు అనేది హీరింగ్కు రాబోతోంది. అది కూడా 35-36 నంబర్లో, మరి కోర్టు నంబర్ 3లో. మరి ఈ రోజైనా ఈ కోర్టు కేసులో విచారణ అనేది సరిగ్గా జరిగి మరి ఈ కోర్టు కేసు ఆర్డర్స్ అనేవి త్వరితగతిన జారీ చేయాలని మనందరం కూడా ఆశిద్దాం. ఇప్పటికే ఎస్జీటి కోర్టు కేసు క్లియర్ అయింది, అలాగే నిన్ననే ప్రిన్సిపల్స్కు సంబంధించిన కోర్టు కేసు అనేది కూడా క్లియర్ అయింది. ఇక ప్రస్తుతం పిఈటీలు, తర్వాత స్కూల్ అసిస్టెంట్, ఎల్పీ తెలుగుకు సంబంధించిన కోర్టు కేసులు అనేవి నడుస్తున్నాయి. ఇవన్నింటిని కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రభుత్వం కొత్త డిఎస్సి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఈ కోర్టు కేసెస్ అన్ని కూడా ఈ డిసెంబర్ నెలలోనే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది డిఎస్సి 2018 పిఈటి కోర్టు కేసుకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం కోసం మన భాస్కర్ సిరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.